వెల్కమ్ బ్యాక్. సో రోహిత్, బ్రేక్ ముందు మనం అనుకుంటున్నాం ఇప్పుడున్నటువంటి హీరోస్ అందరూ కూడా మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ క్లాస్ మూవీస్తో స్టార్ట్ అయినప్పటికీ కూడా మాస్ ఇమేజ్ వస్తే ఒక యూనో పెద్ద హీరో అయినట్టుగా అన్నట్టు. సో మరి మీరు కూడా మాస్ సైడ్ ట్రై చేస్తారా? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా మాస్ మూవీస్ చేయాలనుకుంటున్నారా? అంటే ఐ డోంట్ మైండ్ డూయింగ్ అండ్ బట్ ఏంటంటే ఎగ్జాక్ట్ అవ్వాలి. అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే నేను ఫాలో అయ్యేది థియేటర్లో చూసే ఆడియన్కి 2 అవర్స్ తర్వాత బయటకు వచ్చి ఇంటికి వెళ్ళి ఆలోచించి ఇది వర్కౌట్ అయిందా లేదా అంత టైం ఉండదు. బయటికి రాగానే బాగుందా బాగాలేదు. సో సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ మీ. నాకు కథ చెప్పినప్పుడు నేను ఎగ్జైట్ అయితే ఎడ్వర్ట్ ఆ 2 అవర్సే నాకు టైం. మంచి స్క్రిప్ట్ చెడ్డ స్క్రిప్ట్ నచ్చిందా లేదా అంత. సో మాస్క్ అది తీసుకొచ్చి ఎగ్జైట్ చేస్తే ఖచ్చితంగా చేస్తాను. మీ ఇప్పటి వరకు ఉన్న సినిమాస్లో కూడా టైటిల్ డైలాగ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు అసురాలో కూడా అలాగే బాగా ఇంపార్టెన్స్ ఉంటుంది డైలాగ్స్కి. మరి ఏదన్నా మంచి డైలాగ్ అసురా నుంచి? అంటే కమర్షియల్ డైలాగ్స్ అవన్నీ రొటీన్, కానీ అసురాలో బెస్ట్ పార్ట్ ఏంటంటే షాయిరీలు ఉంటాయండి. ఓకే. సో దీంట్లో ఒక షాయిరీ, సో దాంట్లో అనంతం ఇది అనంతం ఇది అనాదికే పునాది ఇది, నేరానికి శిక్ష ఏది న్యాయానికి రక్ష ఏది, అలుపెరగని దీక్ష ఏది తలవంచని దక్షత ఏది, ఇతిహాసం అంచన ఏ పుట తిరగేసిన తలవంచని దీక్ష ఏది, ధర్మమిది ధర్మమిది అనాదికే పునాది ఇది, అనంతమిది అనంతమిది అనాదికే పునాది ఇది. సూపర్. సో మీకు ఈ మూవీలో బాగా ఎంజాయ్ చేసిన సీన్ ఏంటి? I enjoyed the songs quite a bit because we had little montages that we had to shoot and we had to do like, you know, cute things, cute romantic things. I had to like eat like pani puri at a point. You know, anything to do with eating I really enjoy a lot. So I think while shooting, every time I had to do anything with food, I was like having a good time. But and then there was a scene, I think there was water and rain spray or something. So I remember the when the choreographer, he came and he's like, he's going to spray water at you. And I'm like, what? Are you serious? But like literally, he actually sprayed water at me. And it was like, I was completely drenched. But it was a fun shoot. Like I had a lot of fun shooting the songs. Okay. Yeah. And Rohit, kotta darshakulni tappa aa paata darshakulni pattinchukora meeru? Ikkada varaku kotta vallato chestunnaru. No, every director has his own potential. Ippudu endante kathaki nenu fit avutana leda anedi a director's choice. ఈ కథకి నేను న్యాయం చేయగలుగుతాను, నా దగ్గరకు వచ్చిన కథల్లో నేను న్యాయం చేయగలుగుతాను లేదా నాకు నచ్చిందా లేదా అనే కథలు ఎంచుకొని చేస్తాను. ఇఫ్ సమ్ డే ఇఫ్ బిగ్ డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ వచ్చి ఈ కథకు బాగుంటుంది నువ్వు చేస్తే అంటే ఐ డోంట్ మైండ్ డూయింగ్. ఎందుకంటే ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ ఇండివిజువల్ టాలెంట్. అలా అని చెప్పి ఒకరిని ఇగ్నోర్ చేయడం, కొత్త మీద ఎంకరేజ్ చేస్తున్నాను కదా, దట్ ఈస్ ఐ గెట్ ఎక్సైటెడ్. ఆల్రెడీ నన్ను నమ్మి నా దగ్గర కథ తీసుకొచ్చినప్పుడు ఇఫ్ ఐ లైక్ ఇట్ ఇట్ వర్క్ అండి. ఓకే. సో కొత్త పాత అని కాదు, మీకు కనెక్ట్ అవుతే చాలు చేసేస్తాను. ఇప్పుడు సినిమాకి హీరో నారా రోహిత లేకపోతే ఎవరు అనేది ఇంపార్టెంట్. ఎక్కడ వరకు అంటే థియేటర్ వరకు జనాలు తీసుకురావడం రిలీజ్ రోజు వరకు, అక్కడ లాస్టింగ్ మిగిలేదు కథే. వీఆర్ ఆల్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ దట్ స్టోరీ. ఆ రోజు థియేటర్లో ఎగ్జైట్ అయితే సినిమా హిట్, ఎగ్జైట్ అవ్వకపోతే ఫ్లాప్. ఇంత లాజిక్. అంతకుమించి చెప్పడానికి కూడా ఏం లేదు. మ్యూజిక్ గురించి చెప్పండి. సాయి కార్తిక్, దిస్ ఇస్ మై థర్డ్ ఫిల్మ్ అండి. ప్రతినిధి, దాని తర్వాత శంకర ఆడియో రిలీజ్ అయ్యింది, అండ్ దెన్ అసుర. అండ్ హీస్ గ్రోయింగ్ ఇన్ టాలెంట్. తను పటాస్ లాంటి ఒక కమర్షియల్ సినిమా చేశాడు, ఇప్పుడు అసుర లాంటి ఒక ఫ్యూజన్ సాంగ్స్ ఇచ్చాడు. సో హీ హ్యాస్ దట్ క్యాపబిలిటీ టు బ్యాలెన్స్ బిట్వీన్ కమర్షియల్ అండ్ ఫ్యూజన్ మ్యూజిక్ క్లాసికల్. అండ్ తన బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. బేసిక్గా భాష తెలుగు అతను. సో భాష అర్థం అవడం వల్ల ఏంటంటే ఏ మాటకి ఎలా అర్థం చేసుకోగలుగుతాడు సినిమాని. అండ్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ సాయి కార్తిక్. సో ఖచ్చితంగా ఏంటంటే ఐ థింక్ సో ఇస్ గాన్ బికమ్ ఇంకా మంచి పెద్ద హిట్లు ఇవ్వాలి తను. అండ్ హోప్ టు సీ హిమ్ ఇన్ ఎ బిగ్గర్ ప్లేస్. సో నారా రోహిత్ అంటే సంథింగ్ స్పెషల్ అనే ముద్ర పడిపోయింది ప్రేక్షకుల్లో. అది ప్లస్ అనుకుంటారా మైనస్ అనుకుంటారా? దట్స్ ఆల్వేస్ ఎ ప్లస్ అండి. ఎందుకంటే చాలా ఆడియన్స్ అనేవాళ్ళు దే ఆర్ ద ఫైనల్ జడ్జ్మెంట్ అలా. చాలామంది మన తెలుగులో ఏంటంటే వీ హ్యావ్ రాంగ్ థింగ్ ఏంటంటే జనాలకి ఎక్కదాలని సినిమా చేస్తా అంటే దట్స్ రాంగ్. ఇట్ డిడ్ టేక్ టైం. నాకు 6 సంవత్సరాలు పట్టింది. ఈ డిఫరెంట్ సినిమాలు చేస్తాడు ఆడియన్స్ ఫిక్స్ అవ్వడానికి నాకు 6 ఇయర్స్ పట్టింది. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ దే రియలైజ్డ్. డూయింగ్ అ కమర్షియల్ సినిమా అంటే నేను బాలకృష్ణ గారు ఒక సమర్ సింహారెడ్డి తీసి రీమేక్ చేస్తే అది కమర్షియల్ సినిమా. నాకు అంతకంటే పెద్ద కమర్షియల్ సినిమా చేయలేము కదా.
సో దట్స్ వెరీ ఈజీ బట్ డిఫరెంట్ సినిమాని యాక్సెప్ట్ చేసే విధంగా ఐ మేడ్ ఆడియన్స్ థింక్ దట్స్ వై ఐమ్ హ్యాపీ. సో నరరో అయితే అంటే ఏదో కొత్తది ఉంటుంది అంటే దే బిలీవ్ ఇన్ మై జడ్జ్మెంట్ సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఓకే సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి అలాగే నెక్స్ట్ మూవీస్లో ఏదైనా మీరు సిక్స్ ప్యాక్ ట్రై చేయాలనుకుంటున్నారా? నెక్స్ట్ చాలా పెద్ద లిస్ట్ ఉంది అది. నెక్స్ట్ శంకర్ ఇస్ అబౌట్ రిలీజ్ ప్రాబబ్లీ జూన్ లాస్ట్ వీక్ సంథింగ్. ఆగస్ట్లో పండుగలో వచ్చాడు, దట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. దెన్ ఐమ్ స్టార్టింగ్ అ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ఫ్రమ్ జూన్. ఒకటి తమిళ్ ఫిల్మ్ రీమేక్, మాన్కరాటి రీమేక్, కుమార్ నాగేంద్ర డైరెక్టర్. దెన్ వన్ ఫిల్మ్ సావిత్రి అని చెప్పి పవన్ సాయినేని, హీ డిడ్ ప్రేమ ఇష్కాదుల అనే సినిమా. దెన్ ఐమ్ ప్రొడ్యూసింగ్ వన్ ఫిల్మ్ విత్ సతీష్, డైరెక్టర్ సతీష్ అని. సో అదొకటి. అండ్ దెన్ అప్పట్లో కూడా ఉండేవాడని ఐఆర్ఏ తీశారు సాగర్ చంద్ర, ప్రాబబ్లీ ఆ సినిమాలో చూస్తారేమో సిక్స్ ప్యాక్ తో. ఓకే నెక్స్ట్ బాలకృష్ణ ఎన్టీఆర్ గారితో మూవీ బాలయ్య గారికి చెప్పేవాడి ఒక స్క్రిప్ట్ లాంగ్ బ్యాక్, బట్ హిస్ నియరింగ్ ఇస్ 100. సో ఆయన 100 సినిమా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అప్రోచ్ అవుతాను. ఆల్రెడీ కట్ చెప్పాం, హీ లైక్ ద స్క్రిప్ట్. ఆయన 100 సినిమా అయిపోతే తర్వాత మళ్ళీ. ఓకే సో నెక్స్ట్ బాలయ్య అండ్ మీ కాంబినేషన్ లో మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఫింగర్స్ క్రాస్, నాకు కూడా ఎప్పుడు ఆయన చూడాము. సో గాడ్స్ గ్రేస్ అని. రైట్, థాంక్యూ అండి. అండ్ ప్రియా, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? మై నెక్స్ట్ ప్రాజెక్ట్స్ యాక్చువల్లీ ఆర్ ఆల్ ఇన్ హిందీ ఫర్ నౌ. I'm shooting for Jazba right now, which is with Sanjay Gupta is directing it, and with Aishwarya Rai and Irfan Khan. Okay. And my next project is also in Bollywood, which I'm not allowed to announce at the moment, but that's also another Hindi movie. So I have two Hindi projects coming up in the next 2 months. Okay. Yeah. So finally, Asura Gurinchi, yes ki. నా దగ్గర నుంచి డిఫరెంట్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళందరికీ దిస్ విల్ బి అగైన్ అ గుడ్ ఫిల్మ్. అండ్ కమర్షియల్ సినిమా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ జూన్ 5th రిలీజ్ చేస్తున్నాం. సో ప్లీజ్ డూ వాచ్ వాచ్ థియేటర్స్ అండ్ డూ ఎంకరేజ్ పేరెంట్స్. ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అనుకున్నట్టు ఫ్రైడే రోజు రిలీజ్ అవుతున్న అసురా మంచి హిట్, మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ అండి. సో ఇది వాళ్ళ మన స్పెషల్ ప్రోగ్రామ్. మరొక స్పెషల్ ప్రోగ్రామ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటే స్టేట్మెంట్స్ ఏంటి?